Please accept books here. Yes, thank you. Anandapuram jilla, Venkapatina jilla ainappatiki, varshapatam takkuvaga unnappatiki, unnatuvanti తక్కువగా ఉన్నటువంటి అవకాశాలను కూడా ఏది వదులుకోకుండా వాటిని సద్వినియోగం చేసుకుంటూ డ్రిప్ ఇరిగేషన్ అలాగే ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఇరిగేషన్ ఇక్కడ కల్టివేట్ చేసుకుంటూ ఇది దేశానికి అలాగే రాష్ట్రానికి ఆదర్శంగా ఒక ఫ్రూట్ పోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అనంతపురం జిల్లా తయారించారు. అలాగే అగ్రికల్చర్లో కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ అగ్రికల్చర్లో కూడా ముందుకు దూసుకొని వెళ్తూ ఉంది సార్. దీనికి ఈరోజు తమను ఆల్రెడీ ఫీల్డ్లో విజిట్ చేసి చాలా ప్రాంతాలను చూసి చాలా విషయాన్ని అవగాహన చేసుకొని వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు నేను ఎక్కువ టైం తీసుకోవడం బాగోదు. సో వాట్ ఆర్ ఆర్ యువర్ రియల్ ఇష్యూస్ విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్ అట్ ఫీల్డ్ లెవెల్, వాట్ ఆర్ దట్ కూడా మీరు గమనించవచ్చు. అయితే మనం అగ్రికల్చర్ విషయానికి వచ్చేసరికి యు నో వెరీ వెల్ కంపెనీలతో, అంటే ఏవైతే మూడు ప్రైవేట్ కంపెనీలు మనకు ఉన్నాయో ఆ కంపెనీలతో మనం ఈ ఇన్సూరెన్స్ యాక్టివిటీ చేశాము. అయితే రవి నుంచి స్టేట్, అంటే మన స్టేటే ఒక సొంత ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒకటి ప్రొడ్యూస్ చేసింది. ఆ కార్పొరేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఆ కార్యక్రమాలు నెక్స్ట్ ఖరీఫ్ కల్లా రెడీ అవుతాయి. సో మీన్వైల్ ఈ రవి ఇన్సూరెన్స్ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఇక్కడ కంపెనీల బాధ్యత లేకుండా స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో, అంటే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ యాజ్ పర్ ఎలిజిబిలిటీ, యాజ్ పర్ ద ఈల్డ్ లాస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా విధానం మనం పట్టుకొచ్చాము. దానికి కీలకమైన అంశం ఏంటంటే మనం ఈ కర్షక్, అంటే క్రాప్ రిజిస్ట్రేషన్ లో మనం అందరినీ నమోదు చేసి టోటల్ గా మేము ఫుల్ఫిల్ చేస్తాం. బెంగాల్ జనవరి మీ దగ్గర ఇంకా ఒక 6,000 hectares చదవలేదు ఒక్కరోజు ఉంది, ఒక్కరోజు ఎట్లా సాధ్యం అవుతుంది సార్? ఈ రోజు కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తాను సార్. ఎలా చేస్తాం? లేదు సార్, ఎఫ్ఓలు డిఏలు ఏసీఎల్లు చాలా వరకు జరుగుతుంది సార్. సార్ ముఖ్యంగా వేరియేషన్ మటుకు అది వెళ్ళేవారు మిడిల్ మ్యాన్ రైతులని దోచుకుంటున్నారని చెప్పి మళ్ళీ ఒకరు తీసుకు అన్నమాట. 10 టన్నులకి 2 టన్నులు షూట్ అని చెప్పి ఉచితంగా తీసుకుంటున్నారన్నది దుర్మార్గం. దయచేసి మళ్ళీ ఒకసారి ఆ వ్యాపారులకు కానీ మిడిల్ మ్యాన్ కానీ చెప్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున, మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉన్న ఉపాధి అవకాశాలు కూడా నష్టపోయే కార్యక్రమం అవుతుంది, వ్యాపారం కూడా నష్టపోయే కార్యక్రమం అవుతుంది. ఇది దుర్మార్గం కదా అని అడుగుతున్నాను. అంటే రైతు అమ్మకానికి తీసుకొచ్చిన పంటలో 20% పంటను మీరు ఉచితంగా తీసుకుంటా ఉంటే దిక్కు లేక రైతు అమ్ముకునే పరిస్థితిని క్రియేట్ చేయడానికి మంచి పద్ధతి కాదు. దయచేసి ఆ వ్యాపార వర్గాలు మీరు సమయం పాటించండి, పాత పద్ధతులు మార్చుకోండి కూడా ప్రభుత్వం తరఫున ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. విత్తనాలు ప్రొక్యూర్మెంట్కి ఒక MOU సిస్టమ్ కూడా తీసుకురాకపోతాం. ఎవరన్నా రైతులు నేను విత్తనం పండించి మీకు అమ్ముతానంటే ముందే ధర నిర్ణయించి వారి నుంచి నేరుగా ఏపీసీడ్స్ విత్తనాలు కొనడానికి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా విత్తన శుద్ధి కర్మాగారాలు కూడా మనం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 33 యూనిట్లు మంజూరు చేయబోతున్నాం. అన్ని రకాలుగా ప్రతి ఒక్క రంగాన్ని, వ్యవసాయ రంగం కానీ అటు విజయాల రంగం కానీ సెరికల్చర్ కానీ అమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ వాల్యూ అడిషన్ సంబంధించి అంజూర ఇలాంటి పంటలకి వాల్యూ అడిషన్ సంబంధించి కూడా సబ్సిడీ ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించాం. పండ్ల తోటల పెంపకానికి NRGS అనుసంధానం చేసే అవకాశం ఉంది. దాదాపు 11-12 రకాల ఈ పండ్ల తోటల్ని NRGS మనం సపోర్ట్ చేయొచ్చు. పెంపకానికి అది కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలని చెప్పి చెప్పడం